మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎపిసోడ్ 2లో ఈరోజు మన టాపిక్ మన హీరో అదేనండి నాన్న. లాస్ట్ టైం చాలామంది నాన్న టాపిక్ అడిగారు కదా, రండి మన హీరో గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్పుకుందాం. హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్, నేను మీ పృథ్వీ. మన ఇంట్లో ఒక గడియారం పనిచేయకపోతే 2-3 సార్లైనా రిపేర్ చేస్తాడు తప్ప కొత్తది కొనడు నాన్న. అరే 200 పెడితే వచ్చేసేదానికి ఎందుకు అంతలా తిరుగుతాడంటావు? మరీ అంత పిసినారా? లేక తన సిగరెట్ ఖర్చులకు సేవ చేస్తున్నాడంటావా? మనకు తెలిసింది ఇంతే, కానీ మనకి రేపు యూనిట్ ఎగ్జామ్కి ఫీజు 300 కావాలని అది గుర్తుండదు. మనం రేపు ఫ్రెండ్స్తో జాతరకి వెళ్దామని రెడీగా ఉన్నాం, అదే గుర్తుండదు. అసలే నెలాఖరు ఉన్న 500 పెట్టి గడియారం కొనేసి 200 నీకిచ్చి మిగిలిన 100 ఇంకా వారం అయితే కానీ రాని 1వ తేదీ కోసం ఎదురు చూసే సాహసం చెయ్యడం ఇష్టం లేక నాన్న ఎప్పుడూ ఏ వస్తువు పోయినా రిపేర్ చేయిస్తాడు తప్ప కొత్తది కొనడు. ఇంటి రెంటు, కరెంటు బిల్లు, కూరగాయలు, పాల బిల్లు, స్కూల్ ఫీజులు, కిరాణా సరుకులు, బయట చేసే అప్పులకు వడ్డీలు, ఈలోపొచ్చే దగ్గులకి జ్వరాలకి ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చే మందుల బిల్లులు, ఇలా ప్రతి నెల ఓ పెద్ద ఆర్థిక వలయం లాంటి వలలో చిక్కుకుపోయిన గంభీరంగా కనిపించే అమాయకపు పక్షి నాన్న. మీరు చెప్పండి, ఈ పాడ్కాస్ట్ వినే వాళ్ళలో చాలామంది జాబులు చేస్తున్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు కదా, ఒక్క నెల క్రెడిట్ కార్డు బిల్లు కట్టి రొటేట్ చేయడం ఎంత కష్టం. మరి ఇంట్లో ఉండే 4 అవసరాలు తీర్చడానికి ఎంత సంపాదించాలి, సంపాదించిన దాంట్లో ఎంత దాయాలి, రేపటికి 1 రూపాయి అయినా మిగల్చకపోతే ఎలా, ఇన్ని తలపోట్లని నిద్దట్లో కూడా ఆలోచిస్తూ క్షణక్షణం లోపల భయపడుతూ మన ముందు హుందాగా తిరిగేస్తాడు నాన్న. కానీ బాసు, మనం పడుకున్నాక అమ్మ దగ్గర కూర్చుని వాడికి మొన్న చెప్పులు కొనమంటే కొనలేకపోయానే చాలా బాధేసింది, నిజంగా నా దగ్గర అప్పుడు డబ్బులు లేవు, లేకపోతే కొనుండేవాణ్ణి అంటూ అమ్మ దగ్గర చిన్నబుచ్చుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలనుకునే చైల్డ్ ఆర్టిస్ట్ నాన్న. నిజంగా మనోడు హీరో కదా. నాన్నకి చదువు రాదు, పొలం పనులు తప్ప, అయినా నిన్ను చదివిస్తాడు. మనం చదువుకునే స్కూల్ పేరు కూడా నాన్నకి నోరు తిరగదు. మరెలా తెలుసు నాన్నకి చదువుకుంటే బాగుపడతారని? ఊళ్ళో మన స్కూల్ మాస్టర్ పిలిచి, ఒరే మీ అబ్బాయి చాలా తెలివైనోడు, వాణ్ణి మంచి స్కూల్లో చదివించండి అని చెప్పిన ఒక్క మాటకి నాన్న చెయ్యని అప్పులుండవు. తను మనల్ని వదిలి ఉండలేకపోయినా హాస్టల్లో వదిలిపెడతాడు. ఆ ఏం రోగం, శుభ్రంగా చదువుకో అని పంపించి ఇంటికొచ్చాక పొద్దుపోయాక అమ్మ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటాడు. మధ్యతరగతి నాన్న ముందు నుంచి పిసినారి కాదు బాసు. అంతకుముందు మనలా తన కూడా షికారులు తిరిగాడు, సినిమాలు చూశాడు, ప్రేమించాడు, ఎన్నో కళ్ళు కన్నాడు. కానీ అమ్మని పెళ్లి చేసుకున్నాక కొన్ని ఆశలు వదులుకున్నాడు. మనం పుట్టాక మొత్తం కళ్ళన్నీ వదిలిపెట్టి మన గురించి, అంటే పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి కళలు కనడం మొదలు పెడతాడు. కొడుకు పుడితే వారసులు వచ్చాడని, కూతురు పుడితే మళ్లీ మా అమ్మే పుట్టిందని రచ్చ చేసే నాన్న గుండెల మీద చాలామంది కూతుళ్ళు తన్నేసిపోతున్నారు. వీళ్ళు వేరే రకం అనుకోండి. వారసుడని కళలు కన్న కొడుకులు పెళ్లాల పారాయణంలో పడి అమ్మానాలను బయటికి నెట్టేస్తున్నారు. వీళ్ళు వేరే రకం అనుకోండి. కానీ మనం హీరోలా ఉండాలని కోరుకునే నాన్న మాత్రం ఎప్పుడూ ఒకే రకం, గళ్ళ చొక్క రకం. అవే గళ్ళ చొక్కాలు ఎప్పుడు చూసినా. ఆ గళ్ళ చొక్క సీక్రెట్ తెలుసా అసలు మీకు? రకరకాల మోడల్ చొక్కాలైతే ఇంకో 100 ఎక్కువ అవుతుందేమో అని ఇష్టం లేకపోయినా అవే తెచ్చుకుంటాడు. ఇంట్లో అందరికీ నాన్న షాపింగ్ చేస్తాడు బాసు. కానీ మనం ఎవ్వరం కూడా నాన్న నువ్వేం కొనుక్కున్నావు అని ఒక్కసారి కూడా అడిగుండవు. కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా మీ నాన్న అలా అడిగారా? మనం కొనుక్కున్నవన్నీ చూసుకుంటూ మురిసిపోతాం తప్ప. మనం బైక్ కావాలంటే సైకిల్ ఇస్తాడు. కొత్త సైకిల్ అడిగితే ఊళ్ళో ఉన్న సైకిల్ షాప్లో ఎవడో తొక్కి తొక్కి అరగదీసిన సైకిల్ కొని ఆయిలింగ్ చేసి తన కొడుక్కి ఏదో గొప్ప గిఫ్ట్ ఇస్తున్నట్లు మురిసిపోతాడు. ఇక్కడ సైకిల్ కొత్తదా కాదా అనేది ఆ నాన్న ఆలోచించడు పాపం. నా కొడుక్కి నా స్థాయికి తగ్గట్టు ఏదో ఇస్తున్నాననే ధ్యాసలో ఉండిపోతాడు తప్ప. అయినా సరే మనకు అవేం నచ్చవు, ఎందుకంటే ఆ చిన్న వయసులో మన ఊహలన్నీ ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. కానీ నాన్న మాత్రం ఎక్కడో చిన్న షాపులో గుమస్తాగా ఉంటాడు. నెలకొచ్చే ఆ 10,000 కోసం ఎవడి దగ్గర చేతులు కట్టుకుంటాడు, వాళ్లతో మాటలు పడతాడు, ఏంట్రా భగవంతుడు అనుకుని బాధపడతాడు. కానీ ఇంటికొచ్చే సమయంలో మాత్రం జేబులో ఉన్న 10 రూపాయలతో ఏ జిలేబీ పొట్లమో మిఠాయి పొట్లమో కొని పట్టుకొచ్చి చిరునవ్వుతో ఇంటి తలుపు కొడతాడు. తలుపు తీయగానే నాన్న చేతిలో పొట్లాలు చూసి మనం ఎగిరి గంతేసే దృశ్యాన్ని చూసి నాన్న 1,000 క్యాండిల్ బల్బులో వెలిగిపోతాడనుకో, అవునా కదా? మర్చిపోతాడు,
ఇక పొద్దున్నుంచి పడిన కష్టాన్ని, యజమాని తిట్టిన తిట్లని, తన బాధని. నాన్నకి మనం ప్రపంచం కాదు బాసు, మనమే తన జీవితం. ఒరే చదవరా అంటూ కొడతాడు. ఎక్కువసేపు ఆడుకుంటే తిడతాడు. మనకి సరిపడినోళ్లతో తిరిగితే వద్దంటాడు. ఎందుకంటే నాన్నకి భయం. తన జీవితంలాగా మన బ్రతుకులు కూడా మధ్యతరగతిలో ఇరుక్కుని మధ్యలో ఎక్కడ చిక్కుకుపోతాయో అని. మీకు తెలుసా, ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నేను యాక్టర్ని అవుతా, నేను యుఎస్ వెళ్తా, నేను మంచి డాన్సర్ని అవుతా అని. ఇంతకంటే మన నాన్న గొప్ప కలలే కనుంటాడు. కానీ పాపం మన కోసం అవన్నీ వదిలేసుకుని మనలో తన కలలను చూసుకుంటాడు. నాన్నకు కూడా చాలామంది స్నేహితులుంటారన్నా. మన వీధిలో మొదలు పక్కూరులో కూడా ఫ్రెండ్సే. కానీ నాన్న వాళ్ళు ఎప్పుడు పిలిచినా పార్టీలకు వెళ్ళడు. ఎందుకంటే అక్కడికి వెళితే 100-200 అయిపోతాయి. ఆ ఉంటే కొడుక్కి ఒక నెల రోజులు చాక్లెట్లని బిస్కెట్లని కొని రోజు వాడి ముఖంలో మా నాన్న హీరో అనే ఫీలింగ్ చూడొచ్చనే స్వార్థంతో తన సంతోషాలను వదిలేస్తాడు. మనకి వయసు వచ్చేసరికి నాన్నకి రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వచ్చేస్తుంది. మనం పెళ్ళిడికి వచ్చేసరికి నాన్నకి చూపు మందగిస్తుంది. మనకి పిల్లలు పుట్టేసరికి నాన్న బహుశా ఉన్నాడంటే ఉన్నాడన్నట్టు ఉంటాడంతే. మరి ఎందుకు నాన్న మనల్ని చిన్నప్పటి నుంచి బాగుపడు, బాగా చదువు అంటాడు? మనం బాగుపడి సంపాదిస్తే కూర్చుని తిందామనా? అసలు మనం సంపాదించే సమయానికి నాన్నకు తిన్నా సరే అరాయించుకునే శక్తి కూడా ఉండదు. కానీ మనం బాగుపడి ఆనందంగా ఉంటే అది చూసి లోపల చిన్నపిల్లాళ్ళ ఆనందపడిపోతాడు. అది కూడా మన చాటుగా. నాన్న ఓ రకంగా నిజంగానే తనకంటూ ఏం చేసుకోవడం చేత కానీ అమాయకుడు. మనల్ని చూసుకుంటూ మన పిల్లల్ని చూసి మురిసిపోతూ అదే గాలచుక్కతో జీవితం చాలించే నాన్నకు ఎన్ని జన్మలెత్తినా తన సుఖం చూసుకోవడం రాదు. ఎందుకంటే అదే నాన్నంటే. అలాంటి తల్లిదండ్రుల్ని ఇప్పుడే వస్తాం, ఇక్కడే ఉండండి అని ఎక్కడెక్కడో వదిలేస్తున్నారు బాసు కొంతమంది. పాపం కదా, మనం ఆడుకోవడానికి వెళ్ళి 5 నిమిషాలు లేట్గా వస్తేనే తట్టుకోలేని ప్రాణాలవి. అలా మీరు రోడ్డు మీద వదిలేసినా ఆ పండు ముసలి వయసులో కూడా నా కొడుకు తప్పిపోయాడని బాధపడతారు తప్ప మనం వాళ్ళని వదిలేశామని అనుకోరు. అంత అమాయకులు వాళ్ళు. ఏంటో నాన్న గురించి చెప్తూ ఉంటే హీరో హీరో రేంజ్ ఫీలింగ్ వస్తుంది బాసు. వస్తా మరి, నెక్స్ట్ వీక్ కలుద్దాం మిడిల్ క్లాస్ మెలోడీస్ నెక్స్ట్ ఎపిసోడ్తో. చూస్తూనే ఉండండి, డౌన్లోడ్ చేసుకోండి వే టు న్యూస్ యాప్. I'm in love with way too new. Mana uri vaatalu mana way too new slow.